నిరుపేద విద్యార్థులకు ఉచితంగా 3 4 5 6 7 తరగతిలలో అడ్మిషన్ కోసం ఉచిత విద్య ఉచిత హాస్టల్ వసతి కోసం రామయ్యంపేటలోని స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో తమను సంప్రదించాలని ఆవాస ప్రముఖ శ్రీనివాస్ ఆచార్య జి ఆచార్య మీడియాతో మాట్లాడారు. స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో ఉచిత విద్య హాస్టల్ వసతి కోసం మే 30వ తేదీన ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను తీసుకోవడం జరుగుతుందని, నిరుపేద విద్యార్థులు రామయ్యంపేటలోని స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో సంప్రదించాలని ఆవాస ప్రముఖ్ శ్రీనివాస్ ఆచార్యజీ మీడియాతో తెలిపారు. వివేకానంద ఆవాస విద్యాలయాన్ని రామయ్యంపేట మెదక్ జిల్లాలో 2006 సంవత్సరంలో నిరుపేద విద్యార్థుల నిమిత్తము ఏర్పాటు చేయడం జరిగింది. వారిని విద్యలో ప్రావీణ్యులుగా తయారు చేసి వారికి ఉన్నత జీవితము అందించాలనే ఉద్దేశంతో ఆవాస విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆవాస విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం 17 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసి నూతన విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. కావున సామాజిక కార్యకర్తలు అదే విధంగా దేశ శ్రేయస్సును కోరేటటువంటి వారందరూ కూడా నిరుపేదలైనటువంటి విద్యార్థులను 2022-23 సంవత్సరంలో 3, 4, 5, 6, 7 తరగతుల నిమిత్తము ప్రవేశ పరీక్షకు మే 30వ తారీఖు 11 గంటలకు వారిని పంపించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వారికి కావలసినటువంటి సమాచారం నిమిత్తము 7388660483 అనే నంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చును. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశ పరీక్షలు జరిపించడం జరుగుతుంది. వారికి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా కరేటే, అదేవిధంగా యోగా, అదేవిధంగా కంప్యూటర్లలో శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నెల మే 30వ తారీఖున వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కావున విద్యార్థులను పంపించి వారి శ్రేయస్సుకు తోడ్పడగలరని ఆశిస్తున్నాము.